ॐ नमो वेंकटेशाय। अदिगो देवदेवुडु గరుడవాహనారూఢుడుగా చక్కగా సమస్త భక్తులను భక్తవాత్సల్యంతో అనుగ్రహిస్తూ ఆనంద కర్పూర నీరాజనం అందుకుంటున్నారు దేవదేవుడు. గరుడ గమన తవ కరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. మహాత్మా గోవింద, నిరంతరం గరుడ గమనుడుగా వస్తున్నటువంటి మీ యొక్క పాదపద్మ ద్వంద్వాలను మా యొక్క హృదయంలో ఎప్పుడూ ప్రకాశించేటట్లు చేయవా స్వామి. నీ అద్భుతమైనటువంటి కరుణా కటాక్ష విశేషం చేత మాకు ఏర్పడేటువంటి ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతికమైనటువంటి తాపత్రయాన్ని దూరం చేయవా మహాత్మా. మేము చేస్తున్నటువంటి పనుల వల్ల మాకు కలిగేటువంటి దుఃఖాల్ని కలిగించేటువంటి పాపాన్ని దూరం చేయమని ప్రార్థిస్తూ ఆ భగవంతుణ్ణి భక్తులందరూ కూడా అంతర్జాలాది రీతులలో అనేకమైనటువంటి భక్తులు భక్త బాంధవులు ఆ భగవంతుణ్ణి కీర్తిస్తుండగా స్వామి, అదిగో అద్భుతమైనటువంటి తమ యొక్క స్వర్ణ గోపుర ఛాయలలోంచి విమాన వెంకటేశ్వరుడిగా ఆ అద్భుతమైనటువంటి రీతితో అందమైన విశాలమైన తామర రేకుల వంటి కన్నులతో జలజనయనుడు చక్కగా అనుగ్రహిస్తున్నారు గోవింద. జలజనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా. జలజనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. జల జనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ. అందమైన తామర రేకుల వంటి విశాలమైన కన్నులతో ఎవడైతే సాక్షాత్తు బ్రహ్మాది దేవతల చేత నిరంతరం కీర్తించబడుతున్నారో గోవింద, అటువంటి మీరు మాకు ఏర్పడేటువంటి దుఃఖాన్ని కలిగించే పాపాలను దూరం చేయండి స్వామి. అద్భుతమైనటువంటి మీ కరుణా కటాక్షం చేత మాకు కలిగేటువంటి తాపత్రయాన్ని తొలగించమని చెప్పి ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటున్నటువంటి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కైమోట్పులు చేస్తున్నారు భక్తులు విశ్వమంతా కూడా. హే గోవింద, భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ. భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. చక్కగా తాను అత్యద్భుతమైనటువంటి క్షీరాబ్దిశాయిగా చెప్పబడుతున్నటువంటి స్వామి ఆ శేషశాయిగా శేషస పానుపు మీద చక్కగా పవళించి సాక్షాత్తు మన్మథుడికి తండ్రిగా తాను నిలిచినటువంటి వాడై కామము కోరిక అనేటువంటి దానిలో నిరంతరం కొట్టుమిట్టాడుతూ సమస్తమైన జీవులు జననము మరణము అనేటువంటి భయాలతో ఎవరైతే మహాదుఖాన్ని పండుతున్నారో అటువంటి జనన మరణం అనేటువంటి భయాలను దూరం చేసేటువంటి సత్తా తన సొత్తుగా కలిగినవాడు ఆయనట. కాబట్టే ఎవరు ఆయనను ప్రార్థిస్తున్నారో ఎవరు ఆయన్ను తలుస్తున్నారో ఎవరు ఆ పరమాత్మను అనేక రకాలుగా కీర్తిస్తున్నారో వారు ఆయన గురించి చేస్తున్నటువంటి ఆ ప్రార్థనను ఆయన స్వీకరించి చక్కగా అనుగ్రహిస్తాడు. హే గోవింద, శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురరి పుజాల. అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురరి
పుజాలా మమ్మ తాపమ్మ పాకురు దేవా మమ్మ పాపమ్మ పాకురు దేవా అనంత కళ్యాణ గుణాలతో భాసిల్లేటువంటి స్వామి నేనింకెవరిని కూడా శరణు వేడలేను మిమ్మల్ని శరణు వేడుతున్నటువంటి నన్ను మీ శరణాగతి యొక్క తత్వం చేత సమస్తమైనటువంటి రాక్షసులను కూడా దూరం చేసి వారిని పారదోలి వారి బాధ మాకు లేకుండా మా యొక్క తాపత్రయాన్ని హరించవా స్వామి మా పాపాలనంతా హరించి మాకు సుఖాన్ని శుభాన్ని క్షేమాన్ని కలిగించవా అని భక్తులందరూ ప్రార్థిస్తుండగా స్వామి శ్రీ యక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ కైంకర్యపరులు ఏకాగ్రమైనటువంటి బుద్ధితో ఆ భగవానుడికి శిరస్సు నుంచి పాదాల వరకు పాదాల నుంచి శిరస్సు వరకు అందిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆనంద కర్పూర నీరాజన కాంతులతో చెదరని చిరునవ్వులతో భాషించేటువంటి భగవానుడు అదిగో శంకు చక్రాలు ధరించి చక్కగా మెరుస్తున్నటువంటి తన యొక్క పచ్చల పతకంతో ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ సమస్త భక్తులకు కూడా ఆనంద ప్రవాహాన్ని అందించేటువంటి ఆనంద నిలయుడాయన సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం సమస్తమైన అవయవ సౌందర్యం చేత భాసమానమై అదిగో అమ్మలిద్దరితో ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటున్న గోవిందా నమో వాకాలు జ్యోతలు అంటుండగా ఆయన ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తున్నారు గోవిందా.